ఒక్క నిమిషం ఇప్పుడే చేస్తాను. ఈయన రాకతో యుద్ధం ఆరంభమవుతుంది. వెంటనే పొగ రాజేయాలి. అమ్మా నమస్కారం. అమ్మా నమస్కారం అండి, కూర్చోండి. రోజీ మంచినీళ్ళు తీసుకురా. సరే అజ్జీ. మంచినీళ్ళు తీసుకోండి. నాకు అర్థమైపోయిందమ్మా, శుభకార్యం అని చెప్పగానే నేను నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టుకుని వచ్చాను. లోకీకి మీకు బ్రహ్మాండమైన ముహూర్తం సెట్ అయిపోయింది. పెట్టాల్సింది నిశ్చితార్థ ముహూర్తం కాదు పంతులు గారు. నిశ్చితార్థ ముహూర్తం రాసి మరీ తీసుకొచ్చానమ్మా. ఉదయ్జీ, శుభమాని శుభకార్యానికి పెట్టిన ముహూర్తాన్ని చించకూడదు. చిన్నవాడివైనా చాలా కరెక్ట్ గా అర్థం చేసుకుని చెప్పావు సిద్ధు. నమస్కారం అమ్మా. సరేనమ్మా, ఇంతకీ నేను దేనికి ముహూర్తం పెట్టాలి? ఏదైనా కొత్త ఇంటి గృహప్రవేశానికా లేదా కొత్త ఫ్యాక్టరీ శంకుస్థాపనగా? దత్తత స్వీకారానికి. దత్తత స్వీకారమా? ఎవరు ఎవరిని తీసుకుంటున్నారు? ఇదిగో ఈ నందినిని నేను దత్తత తీసుకోవాలని అనుకుంటున్నాను. దానికే ముహూర్తం. నా స్నేహితురాలు రోజీ సమక్షంలోనే మీరిలా ముహూర్తం పెట్టడం మాకెంతో సంతోషంగా ఉంది పంతులు గారు. పంతులు గారు, ముహూర్తం లేదు, ఏమీ లేదు. ఈ నందినిని లక్ష్మి దత్త తీసుకోవడం లేదు, మీరు వెళ్ళండి. పంతులు గారు, రోజీ గారి మాటలు పట్టించుకోకండి. నేను నందినిని దత్తత తీసుకుంటున్నాను. మీరు కూర్చొని ముహూర్తం చూడండి. పంతులు గారు, నేను చెప్తున్నాను, మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. పంతులు గారు, వెంటనే నీ మొబైల్లో 3G వీడియో కాల్ని ఆన్ చేయి. ఎందుకు? నువ్వు ముందు ఆన్ చేయి పిన్ని. ఇక్కడ మహాభారత యుద్ధంలా మహారోజు యుద్ధం ప్రారంభమైంది చూతూగాని. చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్పావు సంధ్య. ఒక్క నిమిషం. రోజీ, పంతుల్ గారిని రమ్మని చెప్పింది నేను, నువ్వు కాదు. పంతుల్ గారు, మీరు కూర్చోండి. లక్ష్మి, నువ్వేదో ఎమోషనల్ అయి నందినిని దత్తత తీసుకుంటున్నావేమో అనుకున్నాను, కానీ ఏంటిది, నీకేమన్నా మతిపోయిందా? చూడు రోజీ, ఈ విషయంలో నువ్వు నాకు అభ్యంతరం చెప్పొద్దు. అభ్యంతరం చెప్పకపోవడానికి ఇదేమీ చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. అవును,
చాలా పెద్ద విషయమే నాకు ఇష్టమైన విషయమే నాకు కావాల్సిన విషయం నాకు అవసరమైన విషయం మెదడులో పురుగు దొలుస్తోంది అందుకే అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా ఇదిగో నీకు అత్తగా ఈ అమ్మాయిని దత్తత తీసుకోవాలనుంటే ఒక పని చేద్దాం మనిద్దరం ఇంతకు ముందు ఒకరోజు రోజులా చూసుకున్నాం కదా అలాగే వారానికో నెలకో ఒకరోజు మనవరాలుగా చూసుకుందాం నేను కూడా నీకు సపోర్ట్ చేస్తాను చనిపోతుంది కదా పాపం అని అలా చేశారని అందరూ అనుకుంటారు కానీ నువ్వు శాశ్వతంగా ఈ అమ్మాయిని దత్త తీసుకోవాలనుకుంటే మాత్రం సొసైటీ ఏమనుకుంటుందో ఒక్కసారి ఆలోచించు మన ఇద్దరి మధ్య ఏవో పొరపచ్చాలు వచ్చాయి అందుకే లక్ష్మి గారు ఇలా చేస్తున్నారు అని అందరూ అనుకుంటారు అవునవును అసలు మనవరాలు రోజీ ఉండగా అనాథైన నందినేని దత్త తీసుకోవడం ఏంటని అందరూ అనుకుంటారు అది లక్ష్మి నీ నిర్ణయం మార్చుకో అవునజీ అమ్మమ్మ వదిన చెప్పింది కరెక్టే నీ నిర్ణయం మార్చుకో ఈ దత్తత మానుకో నీకేం తెలీదు నువ్వు మాట్లాడుకో అబ్బా చాలా బాగా నాటకం ఆడుతున్నావు నందిని లోపలేమో నన్ను దత్తత తీసుకోమని ఏడ్చి సెంటిమెంట్ పండించి అజ్జిని ఒప్పించి ఇప్పుడేమో ఈ నానమ్మకి మద్దతు పలుకుతున్నట్టు భలే రక్తి కట్టిస్తున్నావే వదిన ఇది నీకు సంబంధించిన విషయం కాదు నువ్వెంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అసలు మాట్లాడకపోతే ఇంకా మంచిది సంధ్య గొడవ పెద్దది చేయాలన్న దురుద్దేశంతో కల్పించుకోకు అసలు నీకు సంబంధం లేని విషయాల గురించి అనవసరంగా మాట్లాడకు సంధ్య ఈ ఇంటి కోడలు రోజీ చలసానిల వంశానికి కోడలు సంధ్య అడగడంలో తప్పులేదు ఈ చలసాని వంశానికి ఒక గౌరవం ఉంది ఈ రోజీ ఇంట్లో అడుగు పెట్టాలంటే ఒక అర్హత ఉండాలి నందినిలో ఏం చూసి నిర్ణయానికి వచ్చావు నందినిలో ఏ అర్హత ఉందని నిర్ణయానికి వచ్చావు చెప్పు అమ్మమ్మ నందినిలో అజ్జి నా స్నేహాన్ని చూసింది నందినిలో నా మీద ప్రేమను చూసింది నందినిలో నా ప్రాణం చూసింది నందినిలో టోటల్ గా నన్ను చూసింది విషయంలో చూసుకున్నా నందిని దత్తత తీసుకోవడానికి అర్హురాలు దయచేసి నందిని విషయంలో అర్హత గురించి మాట్లాడొద్దు అసలు అజ్జి నందిని దత్తత తీసుకోవడంలో తప్పేంటి
రోజీ నీకు లక్ష్మికి అసలేమీ అర్థం కావడం లేదు. నాకు బాగా అర్థమైంది, నీకే అర్థం కావట్లేదు. ఇంకా అర్థమయ్యేలా చెప్పుకునే స్థితి మాకు ఆ దేవుడు ఇవ్వలేదు. మా నూరు కట్టేశాడు. నువ్వు చిన్నపిల్లవి రోజీ, నీకేమీ తెలియడం లేదు. ఇక్కడేదో జరగరాందే జరుగుతోంది. జరగరాంది జరుగుతుందమ్మమ్మ. అదే నా నందిని శాశ్వతంగా దూరం అయిపోతుంది కదా అమ్మమ్మ. చూడు రోజీ, నువ్వు అనవసరంగా ఎక్కువగా ఊహించుకోకు, ఎక్కువగా ఆవేశపడకు. నా దత్తత వెనకాల ఏ ఉద్దేశం లేదు, ఏ దురుద్దేశం అంతకన్నా లేదు. దీని వెనక నువ్వే ఉన్నావు రోజీ, నీకు తెలియకూడదు. అలా అని మన రోజీ అనాథలా ఇంట్లో ఉండకూడదు. అందుకే ఇలా చేస్తున్నాను. నన్ను క్షమించు. ఇదంతా కేవలం కేవలం నీకోసమే. ఇంట్లో రోజీని ఎవరూ లేని ఒంటరిదానిగా ఉంచకూడదని ఇలా చేస్తున్నాను. లక్ష్మి, చివరగా ఒక్క మాట చెప్పు. ఈ రోజీని గౌరవిస్తున్నావా లేదా? గౌరవిస్తున్నాను, కాబట్టి నీతో ఈ ఇంట్లో ఉంటున్నాను. మన స్నేహానికి విలువిస్తున్నావా లేదా? ఇస్తున్నాను, కాబట్టి ఇంతకాలం నీ మాట వింటూ వస్తున్నాను. థ్యాంక్స్. అయితే అదే విలువనిచ్చి ఈ దత్తత కార్యక్రమం ఆపు. సారీ రోజీ, ఆ పని మాత్రం చేయలేను. నీకు గౌరవం ఇవ్వడానికి, నీ స్నేహానికి విలువ ఇవ్వడానికే ఇలా చేస్తున్నాను. లక్ష్మి, ఎంత చెప్పినా వినవా? ప్లీజ్ అమ్మమ్మ, దీనికి నువ్వు ఒప్పుకో. ఆరిపోతున్న వెలుగుకి చిమిని పెట్టమన్నా పెడతాను, నా చేతులు అడ్డుపెట్టి ఆరకుండా ఆపమన్నా ఆపుతాను. కానీ ఆ దీపాన్నే నాకు వెలుగు చేస్తానంటే నేను ఒప్పుకోను. నాకు నా రోజయ్యే పెద్ద వెలుగు. నీకు నీ రోజునే పెద్ద వెలుగని అందరికీ తెలుసు. అందులో ఈ నందిని కూడా ఉంటుందని ఈ దత్తతకు ఒప్పుకో అమ్మమ్మా. సరే, మీరందరూ ఒకటైపోయారు కదా. ఈ రోజుని ఒంటరి దాని చేశారు కదా. చూస్తాను ఎలా ఈ దత్తత కార్యక్రమాన్ని చేస్తారో. నేను చూస్తాను. పంతులు గారు, మీరు ముహూర్తం పెట్టండి. అలాగేనమ్మా. ఇదిగో పిన్ని, చూసావు కదా రోజీ యుద్ధం ది బిగినింగ్. సూపర్బ్ సంధ్య. దీనికి కంక్లూషన్ ఉండకూడదు. ఇలాంటప్పుడే నువ్వు రోజీని నీ వైపుకి తిప్పుకోవాలి. అలా తిప్పుకోవాలంటే నీ సాయం నాకు చాలా అవసరం పిన్ని. ఏం చేయాలి? అమ్మా, ఈ నెల 19న దివ్యమైన ముహూర్తం ఉంది. వివరాలన్నీ ఇందులో రాశాను. అలాగే పంతులు గారు, చాలా సంతోషం.
వెరీ గుడ్ సంధ్య, వెంటనే అమలు చేద్దాం. ఇంతకంటే మంచి అవకాశం మనకు మళ్ళీ రాదు. అవును పిన్ని. సరే నేను ఉంటాను. అలాగే బాయ్. మరోసారి మీ అందరికీ చెప్తున్నాను, నా ఇష్ట ప్రకారం నా మనవరాలిగా నందినిని దత్తత తీసుకోబోతున్నాను. భలే మంచి రోజు, పసందైన రోజు, ఇద్దరి మధ్య గొడవలు వచ్చే రోజు. చాక్లెట్ ఏంటి సంధ్య? హ్యాపీగా ఉన్నట్టున్నావు. వచ్చావా? చెప్పు సంధ్య, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. ఈ ఇంట్లో అగ్గి రాసుకుంటుంది కదా పిన్ని, అది అలాగే మండితే ఇద్దరి నానమ్మలు విడిపోవడం ఖాయం. ఆ తర్వాత ఇద్దరిని మంచి చేసుకుని ఇంట్లో నేను పై చేయి సాధిస్తాను. అప్పుడు నాకు ఇంట్లో ఎదురే ఉండదు. నేను వచ్చినందుకే కదా. ఇంతకీ ఎప్పుడు విధిని శాసించే ఆ రోజీ గారు ఎక్కడున్నట్టో పైన ఆకాశానికి తన టెన్షన్స్ ని విన్నవించుకుంటున్నారు. అయితే మనం టైం వేస్ట్ చేయకుండా యుద్ధం మొదలు పెట్టిద్దాం కదా. అత్తయ్య, బాగున్నారా? ఏం లేదు గ్రాని, పని మీద పిన్ని ఇక్కడికి వచ్చిందంట. ఒకసారి మిమ్మల్ని చూసిపోదామని వచ్చింది. ఏదో పని మీద వచ్చి కాలక్షేపానికి అన్నట్టుగా ఈ రోజుని చూడ్డానికి రావడం ఏంటి? నన్ను చూడ్డానికే ఇక్కడికి రావాలి. వచ్చిన దారినే వెళ్ళిపోమని చెప్పు. అయ్యో అత్తయ్య, సంధ్య పొరపాటు పడినట్టుగా ఉంది. నేను మిమ్మల్ని చూడ్డానికి ఇక్కడికి వచ్చాను. చూసావు కదా, వెళ్ళు. మిమ్మల్ని ఇలా చూశాక నేను ఎలా వెళ్ళగలను చెప్పండి. తిన్నగా వెళ్ళి మెట్లు దిగు, బయట దారి కనిపిస్తుంది, అలా వెళ్ళు. అది కాదత్తయ్య, మీ కళ్ళల్లో నిప్పులు కనిపిస్తున్నాయి. అవి చూడాలంటే నా రెండు కళ్ళు సరిపోవడం లేదు. నాకెంతో భయం వేస్తుంది, బాధను కలిగిస్తుంది. పైగా మీరిలా ఒంటరి అయిపోయి అదే ఒంటరిగా సీరియస్ గా ఆలోచిస్తుంటే ఏదో జరగరాందే జరుగుంటుందని నేను ఊహించగలను. దానికి కారణం ఎవరో కూడా ఊహించగలను. చూడండి, లక్ష్మీ అత్తయ్య అని అర్థం చేసుకోవాలి కదా. అయినా రోజీ అత్తయ్యలా అర్థం చేసుకోవడానికి దమ్ము ధైర్యం ఎవరికి ఉంటాయి? మీరు ఒంటరిగా ఉన్నా సింహంలా ఉంటారు. సరే అత్తయ్య, మిమ్మల్ని చూశాను, ఇక వెళ్తాను. వస్తానత్తయ్య. ఆగరుంధతి, ఏంటత్తయ్య? నీ కొడుకు డెహ్రాడూన్లో నా కంపెనీలోనే వర్క్ చేస్తున్నాడు. నీ మొగుడు పనిపాట లేకుండా దేశాలు పట్టుకుని తిరుగుతున్నాడు. నువ్వొక్కదానివి ఇంట్లో కూర్చుని ఏం చేస్తావు? కొన్నాళ్ల పాటు ఇక్కడే ఉండు. ఎవరినైనా మన వైపుకు తిప్పుకోవాలంటే వాళ్లను పొగిడి వాళ్ళ శత్రువుల్ని తిట్టాలి, అప్పుడే మన దారికొస్తారు. కరెక్ట్ పిన్ని. నేనిక్కడ ఉండడం లక్ష్మీ అత్తయ్యకి ఇష్టం ఉంటుందో ఉండదో దానిష్టంతో నీకు పనేంటి? నువ్వు నా మనిషివి. చాలా థ్యాంక్స్ అత్తయ్య, ఈ అరుంధతిని మీ మనిషిని చేసుకున్నందుకు. అత్తయ్య, మీ లెవెల్ ముందు ఎవరైనా ఇంటూ గీత గాని నిలువు గీత గాని పెట్టకూడదు, రైట్ గీత మాత్రమే పెట్టాలి. ఒకవేళ అలా పెట్టలేదనుకోండి నేను చాలా బాధపడతాను. మిమ్మల్ని నా మనసులో ఆ స్థాయిలో ఉంచాను.
సంధ్య, ఇక మీదట అత్తయ్య మాటే మనకు వేదం, అత్తయ్య దారే మనకు రహదారి. ఈ ఇంట్లో మనం అత్తయ్య కోసమే ఉంటున్నాం, అర్థమైందా? అలాగే పిన్నే.